స్వైన్ ఫ్లూను అరికట్టాలని కోరుతూ శుక్రవారం చీరాల పట్టణంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ బాబు మాట్లాడుతూ పట్టణంలో స్వైన్ ఫ్లూ వ్యాధి విస్తరించే ప్రమాదం ఉందన్నారు. వ్యాధిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. చీరాలలో ఇప్పటి వరకు 5 మందికి వ్యాధి సోకినట్లు పేర్కొన్నారు. ధర్నాకి ముందుగా ప్రభుత్వ ఏరియా వైద్యశాల నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ ఎం వెంకటేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఊటుకూరి వెంకటేశ్వర్లు విద్యార్థులు పాల్గొన్నారు. స్వైన్ ఫ్లూ అనేది ఒక బ్యాక్టీరియా ఒకరి నుంచి ఒకరికి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇదివరకు అయితే ఎప్పుడూ లేదు. కానీ ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరినీ కూడా రాజకీయ నాయకుల్ని అధికారులందరినీ కూర్చోబెట్టి దోమలు అనేది లేకుండా చేస్తే డిపోలను చేస్తే అందరికి కూడా మంచి జరుగుతుందని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఆయన ఎప్పుడైతే మీటింగ్ చేశాడో దోమలన్నీ కూడా పెద్ద మీటింగ్ చేసుకొని ప్రజల రక్తం తాగి రాజకీయ నాయకులైనా మేము తాకూడదని చెప్పి విజృంభిస్తే మనకు అనేక వ్యాధులు రకరకాల వ్యాధులు తెలియ సమస్య మీరందరూ గుర్తించాలి. దీన్ని మనం ఏం చేయాలంటే ఎక్కడికక్కడే మన ఇళ్ల పక్క కానీ అన్ని చోట్ల కూడా మురికి నీరు లేకుండా ఎప్పటికప్పుడే మందులు మన ఇదివరకు ముందు అయితే బ్లీచింగ్ అని అదని ఇదని ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడే వచ్చి కొడతా ఉండేవారు. ఈరోజు చూసుకున్నట్టయితే ఎక్కడ పడినా దోమలు మురికి కోపాలలాగా తయారైపోయి ఉన్నాయి. మన చీరాల్లో సైన్స్లు 5 గురికి వచ్చింది. ఈ 5 గురు గుంటూరు జనరల్ హాస్పిటల్ పంపించారు. చీరాల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేవు కాబట్టి వాళ్ళు గుంటూరుకి రిపోర్ట్ చేశారు. ఇకదైనా ఉన్నత అధికారులు ఈ సైన్ ఫ్లూ పట్టించుకొని ప్రతి కాలేజీ ప్రతి స్కూలు గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ కాలేజీలో కానీ మందులు పెంపడం చేసి వాళ్ళ మాస్కోలు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. అదేవిధంగా పల్లె పల్లెకి వెళ్ళి ఈ సైన్ ఫ్లూ గురించి చర్చించి అంగన్వాడీ టీచర్లు కానీ డాక్టర్లు కానీ వెళ్ళి వాళ్ళ గురించి పట్టించుకొని వాళ్ళకి మందులు ఇవ్వాలని